భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయని కూనంనేని సాంబశివరావుకు వ్యతిరేకంగా సిపిఐకి చెందిన 8 మంది కౌన్సిలర్లు మున్సిపల్ కౌన్సిలర్లు సీక్రెట్ గా భేటీ అయ్యారు. కూనంనేనికి కాకుండా బీసీ అభ్యర్థి షబ్బీర్ పాషాకి కేటాయించాలని తీర్మానం చేశారు. కూనంనేని పోటీలో ఉంటే సిపిఐకి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. స్వార్థ రాజకీయాల కోసం పార్టీ సిద్ధాంతాలను తుంగలో తొక్కుతున్నారని కూనంనేనిపై ఈ నేతలంతా ఆరోపిస్తున్నారు. పూటకో పార్టీతో పొత్తు పెట్టుకొని పార్టీని మసకబారేలా చేస్తున్నారని మండిపడుతున్నారు.